భాస్కర్, మౌనిక, హుస్నాబాద్, లక్ష్మీనగర్. ఏ జిల్లా అండి ఇది? కరీంనగర్ డిస్ట్రిక్ట్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో మారింది. పెళ్లి 7 ఏళ్ళు అయింది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఒక బిడ్డని చూసుకోవాలి, గర్భిణీ అవ్వాలనే ఆశతో ఎన్నో చోట్ల తిరిగితే వాళ్ళు అన్ని చేసి ఏం కనిపెట్టారు, బైలాటరల్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయమ్మా నీకు. 2-3 నెలలకు కూడా ఆవిడికి నెలలు రావట్లేదు. టాబ్లెట్ లేచి రామ్మా రా అని పిలిస్తే 2-3 నెలలకు వస్తుంది. ఆగా వస్తారా అంటది, వెన్సస్ అప్పుడు వస్తుంది. అలాంటి పరిస్థితి. పీజీఓడీలు బాగా ముదిరిపోయి బెండకాయలు అయిపోయాయి. డాక్టర్ అమ్మగారులు ఐవీఎఫ్, ఆపరేషన్, లెప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ, బొబ్బుల్స్ ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, వాటిని పగలగొట్టేద్దాం, కాల్చేద్దాం, పచ్చడి చేద్దాం అన్నారు. సరే, ఈ పచ్చళ్ళు చేయించుకోవడం, ఐవీఎఫ్లు చేయించుకోవడం ఇష్టం లేక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి మందులు వాడటం మొదలెట్టిన 1 ఇయర్లోనే అయిపోయింది ప్రెగ్నెన్సీ. 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు సపరేట్లు పట్టలేదు అనుకున్నా, అది 1 ఇయర్ అన్నాగా అంతే సపరేట్లు పట్టలేదు. 1 ఇయర్ వాయమ్మో అనుకుంటుండాలి. జనవరి 5వ తారీఖు వచ్చాం. ఇప్పుడు ఫిబ్రవరి 8కే ప్రెగ్నెన్సీ. అది ఈ జనవరి, అది 7 ఇయర్స్, 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ, ఏలినాటి శనిలాగా ఉన్న ప్రెగ్నెన్సీ ఈరోజు అలాగా శనిలాగా అడ్డం పడిపోయింది. ప్రెగ్నెన్సీ రాకుండా నేను చెప్తానే ఉంటాను, చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వదు ఈ శనిగాడు ఉంటే. అలాగే 7 ఏళ్ళ నుంచి ఈ శనిగాడు వాళ్ళకి అడ్డం పడ్డాడు. ఆ శనిగాడిని మనం తొలగించాం, పట్మని చేతిలోకి ప్రెగ్నెన్సీ వచ్చి పడింది, శుభ్రంగా గర్భిణీ అయిపోయింది. చెప్పాలి, భాస్కర్ గారు మంచి హుషారులో ఉన్నారు, మనకు చెప్తారు అసలు ఏంటి సీక్రెట్. భాస్కర్ గారు 1 మంత్లో మీరు ఎలా ప్రెగ్నెన్సీ పొందారో చెప్పాలి. ఇదిగోండి, ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని చెప్పి అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించాము, స్కానింగ్ తీయించాము, అన్నిట్లోనూ ప్రెగ్నెన్సీ కన్ఫాము. అది కూడా ట్యూబ్లో రాలా, ఎక్కడ వచ్చింది, గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఇవన్నీ ఇప్పుడే స్టార్టింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. మధ్యలో కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా ఉంది, అయినా కూడా ప్రెగ్నెన్సీయే. సిస్టులున్నా గడ్లున్నా మనం బిడ్డల్ని పుట్టిస్తాం, ఆ బిడ్డల్ని పుట్టించి ఆ గడ్డల్ని సిస్టుల్ని అనిసి పడేస్తాం అని చెప్పారు. అంతేగాని కత్తులతో కోసే కార్యక్రమం మనం చేయమని చెప్పాం. 5 వీక్స్ 3 డేస్ ప్రెగ్నెన్సీ, 5 వీక్స్ 3 డేస్ డెలివరీ డేటు, బిడ్డ విడుదల 7 అక్టోబర్ 2024 అని అక్కడే ఇచ్చేసారు. స్కానింగ్లో కూడా దగ్గరలోనే అక్కడ స్కానింగ్ తీయించుకోమన్నాం, అక్కడే తీయించుకున్నారు. నా పేరే రాయించాడు ఈయన. వెరీ గుడ్. సరే చెప్పు భాస్కర్, ఏం జరిగిందో చెప్పాలి నువ్వు. చాలా మంది పాపం బాధతో ఉన్నారు నీలాగా, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ లేక. ఇలాగా నీలాగా సెట్గా చెప్తే 1 మంత్లో వచ్చే ఓర్పాటు ఉంటే వాళ్ళు కూడా వచ్చేద్దామని చెప్తున్నారు. మేము చాలా కళ తిరిగాం, ఇక్కడ ఎడిగైనా సుద్దా ఐవే తీసుకోవాలి, మీ నీటి పురుగులు ఉన్నాయి అవి ఒకటి ఒకటి అని అది ఒకటి ఒకటి చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ఇక్కడ అంటే వరంగల్ డిస్టిక్ మల్లారం అనే ఒక ఆయన పేరు రమేష్ ఏమో ఇక్కడికి వచ్చాడు. యూట్యూబ్లో చూసి మేము ఇక్కడికి వచ్చాము. రాగానే వెంటనే వ్యాక్సిన్ వేసుకున్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు వరకు కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. వన్ మంత్లోనే ప్రెగ్నెంట్. ఏం జరిగింది మీకు, ఎలా అసలు ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత? నేను ఇలాగే చాలా మందికి చెప్తున్నాం, ఐవీఎఫ్లో పోయిన వాళ్ళకి మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇస్తున్నాం, ట్యూబులు 2 మూసుకుపోయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఇస్తున్నాం ఐవీఎఫ్ లేకోకుండా. పీసీఓడీ సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకే ప్రెగ్నెన్సీలు ఇచ్చేస్తున్నాం 3 నెలలో 4 నెలలో. ఇవన్నీ చూసి మిగతా వాళ్ళ నమ్మట్లా, ఐవీఎఫ్ పోతే గ్యారంటీ లేదు, 3 లక్షలు కట్టండి, 2 ఐవీఎఫ్లు పోతే 1 ఐవీఎఫ్ ఫ్రీ అన్నా కూడా వెళ్తున్నారు. పోతన్నారుగా, ఓకే కరెక్ట్ సార్. మాకు కూడా ఉన్నారు సార్, వరంగల్ హాస్పిటల్ పోయాం. అయితే వరంగల్ హాస్పిటల్ పోతే 3 లాక్స్ అడిగారు, గ్యారంటీ కూడా లేదని చెప్పారు. 3 లాక్స్ ఇవ్వండి, గ్యారంటీ కూడా ఇవ్వమని చెప్పారు. మరి అలాంటిది ఇక్కడ మనం ప్రెగ్నెన్సీ 500 ఫీజు సంవత్సరానికి,
రండి, మీలో సమస్యలు ఏమున్నాయో ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్ లోనే బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా టెస్టులు చేసి గుర్తిస్తాం. మీరు దూరం నుంచి వచ్చిన నెక్స్ట్ కావాలంటే మందులన్నీ కొరియర్ల ద్వారా పంపిస్తాం. మీరు మళ్ళీ మళ్ళీ తిరగని అవసరం లేదు. నీ బిడ్డ పుట్టే వరకే అదే 500 ఫీజు. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నీకు ఏ సమస్య వచ్చినా మేము ఫోన్లో అందుబాటులో ఉంటాం. అలాగే నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా నీ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఫీజులు కట్టక్కర్లేదు. ఒకే ఒక్క ఫీజు నీ బిడ్డ పుట్టే వరకు నువ్వు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు టీలు బిస్కెట్లు ఫ్రీగా ఇస్తాం అని చెప్తున్నాను. అందుకని నమ్మట్లేదు. అంతేనా? 3 లక్షలు లేకుండా ఎట్ట ప్రెగ్నెన్సీ వస్తుంది? లేకపోతే పొట్టలో గొట్టాలు వేసి లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ చేయించుకున్నావు అప్పుడు వస్తాయి కదా, ఇట్లా మందులతో ఎట్ట వస్తాయి మరీను అంటున్నారు. కానీ మన మామలు బామలు తాతలు ముత్తాతలు జేజమ్మలు ఒక్కొక్కరు అరడజన్లు డజన్లు కన్నారు. ఒక్కరు కూడా ఒక ఐబిఎఫ్ లేదు, ఉందా? ఒక్కరు కూడా ఒక ఆపరేషన్ చేయించుకోలేదు. చేయించుకున్నారా? ఎందుకని మరి ఆల్కెట్లా వచ్చినాయి? అప్పుడున్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు జున్నిత్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయల సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు. మరి ఇప్పుడున్న డాక్టర్లు టోకెన్ డాక్టర్, టోకెన్ కూడా 500 సరిపోట్లా, నెలకు 50,000 పెట్టరా లాప్రోస్కోపీ చేద్దాం, నెలకు 3 లక్షలు పెట్టరా ఐవీఎఫ్ చేద్దాం. టోకెన్ రేటు పెరిగిపోయింది. ఎందుకంటే 3 నెలలు అయితే డాక్టర్లు నువ్వు మార్చేస్తాం, ఈ 3 నెలల లోపలే నిండు పిండి వేయాలి, పిసికేయాలి, వీలైతే జ్యూస్ చేసుకుని తాగేయాలి. అందువల్ల వచ్చిన సమస్య అంతేగాని ఇవి కాదు. ఆయనకి ఎలా వచ్చింది 1 మంత్లో 7 సంవత్సరాలుగా రాని ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? భాస్కర్ నీకేమైనా అర్థమైందా? నా కౌన్సిలింగ్ విన్నావుగా, ఫస్ట్ రోజు 2 గంటలు కూర్చోబెట్టి చెప్పాను. ఇలాగే కూర్చోబెట్టి కూర్చున్నాను. ఎక్కడ ఏ ప్లేస్ ఇది? ఆయన తృప్తి పడతాడు, ఆయన కూర్చున్నాయనాడేగాడారడ్డా నీ ప్లేస్ అండి, ఈ ప్లేసే 5 ప్లేస్. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు మీరు కూడా. అంతే, ఎవరైనా అంతే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే. అది మరి ఏమైంది, అర్థమైంది మీకు? ఎట్లా జరిగింది అనిపించింది మరి 1 మంత్లో? ఆ మ్యాజిక్ ఫార్ములా సర్వ ఓకే. అది ఆ మ్యాజిక్ లో కూడా ఇంకొక మ్యాజిక్ ఉంది, మ్యూజిక్ ఉంది. అదే ఏమైనా అర్థమైందా మనకి మీకు? ఏమో సార్ మీ మీద భారం పెట్టాం, పిల్లలు మింగాం, జై హింద్ వచ్చేసింది. ఇక్కడ క్రిములు హార్మోన్లు అనేది 2 చెప్తున్నాం మనం. ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పనివి క్రిములు. సర్పదోషం నాగదేవత దోషం లాగానే పాములు పురుగులు క్రిములు ఇవి కంటికి కనిపించవు. శనిదేవుణ్ణి ఎలాగైతే మనం దండం పెట్టి పురాణాయనాన్ని వదిలించుకుంటామో అలాగే ఈ క్రిములను కూడా మనం దేవతలైనా నాగదేవతలైనా సర్పదేవతలైనా మనం ఒంట్లో ఉంచుకోకూడదు. భార్య ఒంట్లో నుంచి, భర్త ఒంట్లో నుంచి, మీ ఇంట్లో నుంచి వాటిని తరిమేయాలి మందులతో అని. అదే చేసాం, మీ ఇద్దరికి ఒకేసారి మందులు పెట్టాం కదా, భర్త భార్య సేమ్ మందులు పెట్టాం. ప్రపంచంలో ఎవడో చేయడు సేమ్ మందు, ఒకే మందు ఒకేసారి స్టార్ట్ ఒకేసారి ఎండ్. కానీ మిగతా అన్ని చోట్ల అలా లేదు. భర్తకి సమస్య ఉంటే భర్తకు బస్తాడు మందులు, భార్యకి సమస్య ఉంటే భార్యకు సంచుడు మందులు. ఎవరు సంచి ఆల్దే, ఎవరు బస్తా వాళ్దే, ఓదారాదు. ఇక్కడ నేను చెప్పాను, మీ ఇద్దరు 2 వేరు వేరు శరీరాలుగా కనపడినా మీ ఇద్దరు 2 అర్ధభాగాలు, ఈ 2 అర్ధభాగాలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ. కాబట్టి ఒకే కుండలో అన్నం మీ ఇద్దరు తింటారు, కాబట్టి ఇద్దరు ఒకే రకమైన మందులు వాడిస్తాం. భర్తకి క్రిములుంటే భార్యకు అంటుకుపోతాయి, భార్య క్రిములుంటే భర్తకు అంటుకుపోతాయి. భర్త కరోనా వస్తే భార్యకు అంటుకుపోదా పొద్దున్న లేచేది అప్పటికి, భార్య కరోనా వస్తే భర్తకు అంటుకుపోదా పొద్దున్న లేచేది అప్పటికి. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్లు వస్తాయి అవి. కాబట్టి మనం కూడా ఇక్కడ క్రిముల్ని ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించాలి. అది ఎవరినైనా డ్యామేజ్ చేయొచ్చు, ఎవరికైనా రావచ్చు. భర్త లోపం ఉండొచ్చు, భార్య లోపం ఉండొచ్చు, ఎవరి లోపం అన్నా నింద ఇద్దరు మోస్తున్నారు, పిల్లలు పుట్టలేదనే నింద. కాబట్టి నీది లోపం, నీది లోపం, నాదేమి లేదు అనుకుని తగుబాడుకుని కొట్లాడుకుంటే ఉపయోగం లేదు. మీరు మీరు నిందని ఇద్దరు మోస్తున్నారు, మీ ఇద్దరు బాధితులే. మళ్ళా మిమ్మల్ని మీరు బాధించుకోవడం అవసరమా? జనాలందరూ మిమ్మల్ని బాధిస్తున్నారు, పిల్లలు లేరని మళ్ళా మీరు ఒకరికొకరు బాధించుకోవాలా? దానికన్నా భర్త ఊబిలో ఉంటే భార్య చెయ్యందిచ్చి బయటికి లాగితే ఒక బిడ్డ పుడితే
ఇద్దరు ఒడ్డును పడిపోతారు, నింద నుంచి బయటపడిపోతారు. ఒకవేళ భార్య ఊపిలో ఉంటే భర్త లాగాలి, భర్త ఊపిలో ఉంటే భార్య లాగాలి. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుని ఒక బిడ్డని కలగలిగితే మీ ఇద్దరు నింద నుంచి బయటపడతారు అని నేను చెప్పాను. ఇద్దరు వాడితేనే ఫలితం వస్తుంది అన్నాను. ఇంతకాలం 7 సంవత్సరాల్లో ఏ డాక్టరు ఆ క్రిమి గురించి చెప్పలేదు, ఏ డాక్టరు అలా మందులు వాడించలేదు. అందువల్ల ఎక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు, ఇక్కడ వచ్చింది కేవలం మందులతో. ఎందుకంటే సమస్యను గుర్తించి దాన్ని తొలగిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, తప్ప మసి పూసి మారేడికాయ చేస్తాను అంటే మాత్రం రాదు అని మనం చెప్తున్నాం. నువ్వు ఐబిఎఫ్లు చేసినా, ఆపరేషన్ చేసినా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఫలితం ఉండదు అది పురుగైతే. అంతే కదా చెప్పింది, గుర్తొస్తుందా? కౌన్సిలింగ్ వెరీ గుడ్, మొత్తానికి అన్నాడు. ఏదో ఒకటిలో సార్ మీరు చెప్పారు, విన్నాము, బాగా కలిసి ఉన్నాము, భార్య భర్తలు ఇద్దరు బాగా కలిసి ఉండేటట్టు మనం మందులు చేస్తే స్టార్టింగ్ ట్రబుల్ లేకోకుండా, మధ్యలో ఇంజిన్ లాగిపోకోకుండా ఈ మందులు కొంచెం పుష్ చేస్తాయి అయిపోయాయి, పని ముగిసిపోయింది. ఏది ఏమైనా భాస్కర్ మౌనిక ఉస్నాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అయినా సరే ఫ్రెండ్ దూరము, మరి చాలా దూరము, వెళ్ళగలిగితే వెళ్ళండి. కానీ మంచి డాక్టర్ గారు అక్కడ బాగా వైద్యం చేస్తున్నారు, ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు. ఆయన సినిమా థియేటర్ ఉంది కానీ ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లేదని చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు, వచ్చాడు. వచ్చినందుకు ఇవాళ నిజంగానే 1 మంత్లో ఫలితం వచ్చింది. ఆయనే నమ్మలేకపోతున్నాడు, ఆ ఆవిడ నమ్మలేకపోతుంది, కానీ ఇది వాస్తవం. స్కానింగ్ లో కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ, అది కూడా గర్భసంచిలో వచ్చింది. కాబట్టి ఏ క్రిములైతే ఉన్నాయో అదే క్రిములు బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు. కాబట్టి ఫస్ట్ 3-4 నెలలు గర్భసంచిని ఏ విధంగా అయితే పురుగుల నుంచి కాపాడుకుని బిడ్డను తెచ్చుకున్నామో అదే బిడ్డని పురుగుల నుంచి మళ్ళా కాపాడుకోవాలి. అందుకోసమే మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. ఫస్ట్ 3-4 మంత్స్ మన దగ్గర మస్ట్ గా వాడాలి, లేకపోతే అబార్షన్లు అయిపోతాయి. అందుకే ఆ మందులు తీసుకెళ్ళడానికి భార్య రావక్కర్లేదు, భర్త వచ్చినా చాలని చెప్పాం. అందుకే భర్త వచ్చారు, ఎందుకంటే భార్యకి చేయాల్సిన టెస్టులు స్కానింగ్లు అన్ని అక్కడే చేయించేసాం. మరి అంత దూరం నుంచి ఆవిడ ఇక్కడ వరకు రాలేరు కాబట్టి ఆవిడ ఇబ్బంది పెట్టుకోకుండా భర్తను వచ్చి తీసుకెళ్ళమన్నాం. భార్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఉంది జర్నీల్లో, వాళ్ళు భయపడతారు. భర్తకి ఏం పోద్ది ప్రెగ్నెన్సీ, ఈయనకి అసలు ప్రెగ్నెన్సీ ఉన్నట్లేదు ఈయనకి కూడా. భర్తది మగవాళ్ళది 6 నెలల గర్భిణి, నాకు గట్టిగానే ఉందిలే, 6 నెలల గర్భిణి. మన మగవాళ్ళ గర్భిణిని పోగొట్టే బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ లేదు నాయన, మీరు వచ్చేయండి, ఆ మందులు ఇస్తాను, తీసుకెళ్లి జాగ్రత్తగా భార్యకు వాడించవచ్చు, మేము గైడ్ చేస్తాం, మీరు అక్కడ దగ్గరలో డాక్టర్ గారి సాయంతో వాడుకోండి అని చెప్తున్నాం. అందుకే తీసుకెళ్ళడానికి వచ్చారు. రావడమే కాకుండా భాస్కర్ మౌనిక వీళ్ళు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మేము ఇలా ప్రెగ్నెన్సీ పొందాం మిరాక్యులస్ గా 1 మంత్లో, 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 3 నెలలకు కూడా నెలలు రాని విధానంలో ఉన్న మాకు వెంటనే కౌన్సిలింగ్ టైంలో నెల వచ్చింది. ఆ తర్వాత నెలే రాలేదు. ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన నెల ఇక ఇంకా నెలలు రానేలేదు. 1 మంత్లో అయ్యింది, డిసెంబర్ 30 రోజు 1 మంత్లో అయిపోయింది. ఈ విషయాన్ని నలుగురికి చెప్పి వాళ్ళలో కూడా ధైర్యం ఉండేటట్టుగా చెయ్యాలి అనే ఆశతో వచ్చాడు. అందుకోసమే ఆయన మనకి వీడియో ఇచ్చారు, మనలో ధైర్యం కలిగించడానికి. ఆయనకి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా మన చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అయ్యా భాస్కర్, గాడ్ బ్లెస్ యూ, శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, ఆల్ ది బెస్ట్. సంతానం పొందాలంటే ఏం తినాలి ఏం తినకూడదు అనేది బుక్ ఇచ్చాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి, బిడ్డను ఎలా పోషించుకోవాలి, బిడ్డను లోక రక్షకుడు లాగా ఎలా మార్చాలి అనేది ఇందుట్లో ఉంటాయి. ఇది మీ ఆవిడ్ని ఫాలో అవ్వమను. ఈ పుస్తకాలు ఏవి కూడా బయట దొరకవు, కేవలం మన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం. ఓకే.